వీర భీ కొండల్బాయ్ అగో ముకాసి గాడ కూర్చున్నాడు. సలీం బాయ్ ముకాసి గాడ ఏదో పంచాయతీ చేస్తుండు. గీయాల మనకు దావత్ ఉన్నట్టే. రామ్ రామ్ రామ్. రామ్ 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 రామ్. ఏం ముకాసి, ఏం ముకాసి, మమ్మల్ని చూసి కూడా చూడనట్టు నాటకాలు చేస్తున్నావా? మంచోడు మంచోడు అంటే క్షణ బద్మాషిగిరి చేస్తాడు. ఏం బద్మాషిగిరి చేసిన చౌకీదార్ సాబ్? అరే మేము వచ్చి ఎంతసేపు అయింది? అయితే జరంతసేపు నిలుచుకున్నందుకే గంత కోపం అయితే ఎట్లా? జరంతసేపు కాదు, చాలా సేపు అయింది. మాకి దిమాగ్ ఖరాబ్ అయింది. సలీం బాయ్ ముకాసి చాలా మంచోడు, పాపం వావుదం పోయిచ్చుండు కదా, గోడ పంచాయతీలో ఏదో పరిశారం అయి ఉంటాడు. గంతనే కదా ముకాసి. అరే మాది పరేషాని మీది పరేషాని ఒకటే ముకాసి సాబ్. మాది ఏమన్నా మద్దతు కావాలంటే చెప్పుండ్రి. ఒక దిక్కు మా గోండోలను పరిశాన్ చేసుకుంటా, ఇంకో దిక్కు మా పరిశాన్ మీ పరిశాన్ అంటే ఎట్లా నమ్ముతారు చౌకీదార్ సాబ్? మేము మీకు పరిశాన్ చేస్తున్నాయి. మావులను మీ జంగలతోళ్ళు ఎట్లా సతాయిస్తురో మీకు తెలియదా? ఇట్లా మమ్మల్ని బదనాం చేయదు ముకాసి సాబ్. బదనాం చేస్తలేను, మీ ఊళ్ళ బద్మాష్ పనులు ఎక్కువైనాయి. ఇట్లనే పరిశాన్ చేస్తే మా వాళ్ళు ఎన్ని దినాలని చూస్తారు? అంటే బెదిరిస్తున్నావా? నేనెందుకు ఉచ్కాయిస్తా చౌకీదార్ సాబ్? ఇయ్యాలెందుకు జర కొత్తగా మాట్లాడుతున్నావు ముకాసి సాబ్. బావుదమ్ముల మీ వాళ్ళు ఉత్తి పున్నాను గొగల్ని చంపిండు. ముకాసి బాయ్ ఎవరో యాండో ఏదో చేసిరని మమ్మల్ని సతాయిస్తే ఎట్లా? జర దావ సంగ సూడ్ బాయ్. నాకెందుకో మంచిగా అనిపించలేదు, దావత్ చేసేటందుకు మనసు సుతమంచలేదు. నా మనసు మంచిగా లేదు. ఇది మేక మాకి ఇయ్యండి, ఎక్కడో కాడ వండుకొని దావత్ చేసుకుంటాం. రామ్ 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 రామ్. ముకాసి బాయ్ నేను కూడా ఒక మేకను తీసుకుపోతున్నా, నీ పేరు చెప్పుకొని దావత్ చేసుకుంటా. రామ్ రామ్. గిట్ల జులుం ఎన్నాళ్ళు చేస్తారా? లాక్కపోండ్రి, ఏదో ఒకనాడు మీరు కథమైపోతారు.
అడవులలో బతికేటోళ్ళు అంటే అందరికీ అలసైంది. అటు సావుకారులు ఇటు జంగలాతోళ్ళు జలగల్లాగా పీల్చి పీల్చి పిప్పి చేస్తున్నారు. మన గుడిసెల్లో ఏదుంటే అది ఎత్తుకపోతుండ్రు. మొన్నటికి మొన్న మన కొట్నాకు సోమని గా జంగలాతోళ్ళు వాగులో ముంచి ముంచి చంపిండట. చిర్రగుంటల మిశ్రాం పాండు గుడిసె కాలబెట్టిండ్రు. అటు సావుకారు మిత్తుల మీద మిత్తులు ఎత్తున్నాడు. ఇటు జంగలాతోళ్ళు పట్టీల మీద పట్టీలు అంటున్నారు. ఏదో ఒకటి చెయ్యకపోతే గోండోల బతుకుడే కట్టమైతుంది. ఏం చేస్తే మంచిగుంటుందో మీరే చెప్పు. చేసేదేముంది, ఎదురు తిరగాలే. ఈ నొద్దులన్నీ బరాయించి ఒక్కసారి ఎట్లా ఎదురు తిరుగుతాం? ఎదురు తిరిగితే కానూను పేరు చెప్పి కథం చేస్తాడు. లేదు లేదు, అవును ప్రాణాలు పోయినా సరే ఎదురు తిరగాలి. అరే మీకు చెప్పుతుంటే సమజ్ కాదేమిరా. సరే ఏం చేస్తాం, మనం ఇట్లా భయపడినంతకాలం మన బతుకులకు ఇట్లనే ఉంటాయి. గా భీమన దేవుడే మనల్ని కాపాడాలి. అందరూ దండం పెట్టుకోండి. కాడికి పోదామా? గడ ఏడుగురు దేవతలతో ఉంటారట కదా. నాగుపాము రోజు రాత్రి గడికి వస్తుందట కదా. ఏమైంది తాత, చెప్పవి, మాట్లాడతలేవు ఎందుకు? చెప్పు తాత, ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడతలేవు ఎందుకు తాత, చెప్పు తాత, ఎందుకు మాట్లాడతలేవు, చెప్పు తాత. వావుదం పోయొచ్చిన కన్నుండి తాత పరిశ్రమలో పడ్డాడు. ఏందయ్యా గడవన్న అయిందా? ఏంది ఏమైతుంది, ఏం గాలే? మరెందుకయ్యా గట్లున్నావు? ఏం గాలేదని చెప్తాను కదే. మరి కథ కోపం ఎందుకయ్యా? ఆ కోపం ఏదో ఒక జంగలతోల మీద చూపించరాదు. వాళ్ళని చూసి తాత ఉచ్చిపోసుకుంటాడు. ఏంది నాతో మజా చేస్తానా? నీతోని కాకపోతే ఇంకెవరితో చేస్తావయ్యా మజాకు? ఎందుకయ్యా అంత కోపం? కోపం కాదే, నా శాతగంతనం.
గా జంగ్ల తోళ్ళు ఎంత ఆగం చేసినా నోరు మూసుకొని కూసున్నా కదా, నా శాతకాంతరమే నీ కోపం లెక్క అనిపిస్తాంది. ఇక చూపిత్తా ఈ జలపతిరావు తడాకెందో చూపిత్తా, జరూర్ చూపిత్తా. ఇట్లా మాట్లాడితే తాత మస్తు అనిపిస్తుండు. నాకు కూడా గట్లనే కనిపిస్తున్నాడే. ఇప్పటి నుంచి గీ మొఖాసి గిట్లనే ఉంటాడో. గట్లనా? గిట్లనే ఉంటాడో. जंगल है, मस्त मस्त जंगल है. चलो. अच्छा साहब. इधर सब ठीक है ना? అంతా మంచిగా చూసుకోండి. ఈ గోండోలని భయంలో పెట్టకపోతే మన్నాని తిమ్మిది ఎక్కుతారు. సంజయ్ గోండోలందరు ఇడజమైనారేంద్రా? ఏందిరా అడుగుతుంటే ఎవడు జవాబు చెప్పాడు? ఏమి అరే నోరు తెలిసి చెప్పండ్రా. అడ్డం వచ్చిన జంగ్లాతోళ్లను ఎట్లా తరిమి కొట్టాలని మీరు సోచిస్తున్నారా? బాత్కర్ రే బద్మాష్, బాత్కర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.